హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను తాటి బెల్లంతో టీ తయారు చేస్తున్నాను. ఈ తాటి బెల్లం టీ 1 వీక్ తాగితే 5 కేజెస్ వెయిట్ లాస్ అన్నమాట. మీరు తప్పకుండా ఈ తాటి బెల్లం టీ తాగి మీ రిజల్ట్ని మీరు గమనించండి. ఈరోజు నేను తాటి బెల్లం టీ, తాటి బెల్లం ఇలా మార్కెట్లో మనకి ఇలాగ చెప్పల్లో పోసి ఇలాగ అమ్ముతారనమాట. సూపర్ బజార్లోనైనా దొరుకుతుందనమాట. మనం తెచ్చుకొని టీ తయారు చేసుకోవచ్చు. దీంతో బోల్డన్ ఐటమ్స్, బెల్లం బదులు కూడా మనం వాడుకోవచ్చు. ఈ రోజుల్లో తాటి బెల్లం తినాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ. ఈ తాటి బెల్లాన్ని తీసుకోండి, అన్ని వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. తాటి బెల్లంతో రొట్టె చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, మనం ఎన్ని విధాలుగానైనా వాడుకోవచ్చు అనమాట. ఈ తాటి బెల్లం టీకి కావలసిన పదార్థాలు, తాటి బెల్లం తీసుకున్నాను నేను, సరిపడా కొంచెం కట్ చేసుకున్నాను, ఇది సరిపోతుందండి. తాటి బెల్లం 1 3 స్పూన్లు, కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం ముక్క, 4 యాలుక్కాయలు, కొంచెం తులసి ఆకులు. మనం తులసి ఆకులైనా తీసుకోవచ్చు, లేకపోతే పుదీనా అయినా తీసుకోవచ్చు. వాటర్ అనమాట, వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను, టీది పెడుతున్నాను గిన్నె. ఇందులో మనం టీ ఎలా తయారు చేసుకోవాలో చూడాలి. తాటి బెల్లం టీ ముందుగా నేను ఇందులో వాటర్ పోస్తున్నాను. మనం టీ ఎంత అయితే పెట్టుకుంటామో అంత వాటర్ పోసుకోవాలన్నమాట మనం తాగటానికి. ఇప్పుడు వాటర్ మరగాలి. ఈ వాటర్ మరుగుతుండగా కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ టీ అండి, ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అల్లం వేసుకున్నాం కదా, ఇందులోనే మనం దంచకుండానే యాలుక్కాయలు వేసేయాలి. యాలుక్కాయలు 1 4, తులసి రెమ్మలు 1 4, పుదీనా అయినా వేసుకోవచ్చు మనం. మనం ఇది కొంచెం మరగాలి. వేసాం కదా, ఇందులో మనం ఇందాక తాటి బెల్లం కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేస్తున్నాం. మనం తాటి బెల్లం కొంచెం స్వీట్గా ఉంటుంది, చూసి వేసుకోవాలి. మరగాలి కొంచెం. ఇవి మరుగుతున్నాయి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే తాటి బెల్లం, ఈ రోజుల్లో అందరూ మామూలు బెల్లం కంటే తాటి బెల్లంలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటున్నాయి. తాటి బెల్లం రోజుకి మనం వంటల్లో కాకపోయినా రోజుకి చిన్న ముక్క తినండి, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. తాటి బెల్లంతో అనేక రకాలు మనం తయారు చేసుకోవచ్చు. తాటి బెల్లంతో రొట్టె చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు. మనం ఈ చిరుధాన్యాలు ఉన్నాయి కదా, వాటితో కూడా కలిపి మనం తాటి బెల్లాన్ని యూస్ చేసుకొని రొట్టె, పొంగలి అన్నీ తయారు చేసుకోవచ్చు అన్నమాట. పోషక విలువలు చాలా ఉన్నాయి ఈ తాటి బెల్లంలో. రోజు గనక మనం ఈ తాటి బెల్లం టీ గనక తాగితే 5 కేజీలకి మనం 1 వీక్లో 5 కేజీలు వెయిట్ లాస్ అయిపోతాం అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. 1 వీక్ మొదటి రోజు నుంచి మీరు నోట్ చేసుకోండి, 1 వీక్లో కల్లా 5 కేజీస్ తగ్గుతాము. మీరు చూసి ఈ టీ తాగి మీరు చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. టీ మరుగుతున్నాయి, కొంచెం మరగాలి. మామూలు టీ కంటే ఇది చాలా ప్రయోజనం అన్నమాట. పాలు ఇప్పుడు ఎక్కువ వాడొద్దు అని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఈ టీ పెట్టుకుని తాగండి. వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు 1 వీక్ కంపల్సరీగా ఈ టీ తాగండి. ఇలాగ తలతల మరగాలి. ఆకులు, తులసి ఆకులు ఉన్న దంతా ఈ రసం అంతా ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఈ టీలోకి యాలుక్కాయలు ఫ్లేవరు, అల్లం ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మరుగుతున్నాయి. తాటి బెల్లం కూడా ఒకసారి అంతా కలుపుకుంటే స్పూన్తో మనకి బెల్లం కరిగిందో లేదో తెలిసిపోతుంది. చక్కగా బెల్లం కూడా కరిగిపోయింది. ఇట్లా పొంగు వచ్చిందాక బాగా మరగనివ్వాలి. అంతేనండి, 5 మినిట్స్లో అయిపోతుంది టీ. అంతేనండి, చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు ఈ తాటి బెల్లం టీ సర్వ్ చేసుకుందాం కప్పులో.
చూసారా తాటి బెల్లం టీ రెడీ అయిపోయింది. ఈ తాటి బెల్లం టీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.